ఓం నమో వెంకటేశాయ. మర్త్యావతారే మనుజాకృతిం హరిం రామాభిధేయం రమణీయ దేహం ధనుర్ధరం పద్మపలాశనేత్రం నమామి నిత్యం రఘునాథమూర్తిం. రమణీయమైనటువంటి కాంతితో ధనుర్ధారి అయి విశాలమైనటువంటి నేత్రములతో ఈ మనుష్యలోకమున అవతరించి భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి శ్రీరామచంద్రునకు నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 474వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి గోవిందాది నామోచ్చారణ అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ సరస్వతీ ప్రసాద్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. గోవిందాది నామోచారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు, గోవిందాది నామోచారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు, ఆవళ నీవల నోరకుమ్మలుగా ఆడుదమి పాడుదము. గోవిందాది నామోచారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు, ఆవల నీవల నోరకుమ్మలుగా ఆడుదమి తని పాడుదము, ఆడుదమి తని పాడు. సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు, సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు, హరి నిర్మలుడు హరి నిర్మలుడు. ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల, ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల అత్యంతము శరణనరో ఇదని. ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల అత్యంతము శరణనరో ఇదని. గోవిందాది నామోచారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు, ఆవల నీవల నోరకుమ్మలుగా ఆడుదమి తని పాడుదము, ఆడుదమి తని పాడు. సాటిడి సాటిడి సకల వేదములు పాటించిన హరి పరమమని, సాటిడి సాటిడి సకల వేదములు పాటించిన హరి పరమమని, హరి పరమమని హరి పరమమని.
కూటస్థుడితడు గోపవధూపతి, కూటస్థుడితడు గోపవధూపతి. కోటికి ఈతని కొలువరు జనులు, కూటస్థుడితడు గోపవధూపతి. కోటికి ఈతని కొలువరు జనులు. గోవిందాది నామోచారణ కొల్లలు దొరకిను మనకిప్పుడు. ఆవల నీవల నోర కుమ్మలుగా ఆడుదమీతని పాడుదము, ఆడుదమీతని పాడుదము. నేడును ఎదుటను కలిగిన శ్రీ వెంకట విభుడు, నిలుచున్నాడిదే నేడును ఎదుటను కలిగిన శ్రీ వెంకట విభుడు. వెంకట విభుడు, వెంకట విభుడు, వలసిన వారికి వరదుడితడు, వలసిన వారికి వరదుడితడు. కలడు కలడితని కని మనరు, వలసిన వారికి వరదుడితడు. కలడు కలడితని కని మనరు. గోవిందాది నామోచారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు. కావల నీవల నోర కుమ్మలుగా ఆడుదమీతని పాడుదము. గోవిందాది నామోచారణ కొల్లలు దొరకిను మనకిప్పుడు. కావల నీవల నోర కుమ్మలుగా ఆడుదమీతని పాడుదము, ఆడుదమీతని పాడుదము, ఆడుదమీతని పాడుదము. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు
విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం ఏకసప్తతితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే శ్రీవాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామ సాగర గామినీ పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకసప్తతితమః సర్గః శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః శ్రీరామాయ నమః సప్రాంగ్ముఖో రాజగృహాత్ అభినిర్యాయ రాఘవః తతస్సుదామాం ద్యుతిమాన్ సంతీర్యావేక్ష్యతాం నదీం హ్లాదినీం దూరపారాం చ ప్రత్యక్ష్రోతస్తరంగిణీం శతద్రూమతరత్ శ్రీమాన్ నదీమిక్ష్వాకునందనః కేకయ రాజ్యం నుండి రాజగృహము అనే ఆ పురము నుండి అయోధ్యానగరానికి బయలుదేరాడు భరతుల వారు. అయోధ్యానగరం నుండి వశిష్ఠుల వారు పంపించగా వచ్చినటువంటి దూతలు భరతుల వారిని త్వరపెట్టగా అయోధ్యానగరంలో చేయవలసినటువంటి పని ఇప్పటికే సమయం కాలాతీతం అయిపోతున్నది కావున వెంటనే రావాలి అని చెప్పి ప్రేరేపించేటప్పటికీ భరతుడు కూడా అంతకుముందే ఆ రాత్రి పీడకల వచ్చి తన తండ్రికి ఏదో అపాయం వచ్చింది అనే శంకలో ఉన్నటువంటి భరతుడు కూడా
ఎక్కువగా ఏమీ మాట్లాడకుండా ఇంకా వేరే ఆలోచన ఏది లేకుండా తాతగారిని కేకయ్య మహారాజుని అలాగే మేనమామని వారిని అనుమతి ఇవ్వమని అడిగి వారు ఎన్నో బహుమతులను ఇచ్చారు వాటన్నిటినీ కూడా గ్రహించి అంటే ఎన్ని బహుమతులు ఇచ్చినా బహుమతుల మీద దృష్టి లేదు వెంటనే అయోధ్య నగరానికి వెళ్ళాలి అనే ఆలోచనలో మాత్రమే భరతుడు ఉన్నాడు. మరి ఆ తాతగారు కేకయ్య మహారాజు చతురంగ బలములను అదేవిధంగా గొప్ప గొప్ప పరాక్రమవంతులైనటువంటి రాజనీతి శాస్త్ర కవితులైనటువంటి అమాత్యులను అలాగే అనేకమైనటువంటి గుర్రములను ఏనుగులను మొదలైనటువంటి వాటిని అలాగే ఆభరణములను బంగారు నాణ్యములను ధనమును వీటినన్నింటినీ కూడా అంతా చాలా ఎక్కువగా ఆ రథములలోకి ఎక్కించి కొన్నింటినైతే గాడిదల మీద కూడా వేసి వాటిని భరతునితో పాటు పంపిస్తూ ఉన్నారు. ఇలాగ భరతుడు ఆ కేకయ రాజపురము నుండి చతురంగ బలములతోటి బయలుదేరి ఒక శోభాయాత్రలాగా అయోధ్యా నగరానికి బయలుదేరి వెళుతూ ఉన్నారు. ఇది ఇక్కడ గమనించవలసింది ఏంటంటే అయోధ్యా నగరము నుండి కేకయపురానికి కేకయ రాజ్యానికి దూతలు వచ్చినటువంటి మార్గము ఒకటైతే మరి భరతుడు కేకయ రాజ్యము నుండి అయోధ్యా నగరానికి వెళ్ళే మార్గము మరొకటి. అదేంటండి ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం అంటారు కదా అని అంటే దూతలు వాళ్ళు చతురంగ బలములు వాటితో ఏమీ రావటం లేదు. వాళ్ళు కేవలము ఆ వశిష్ఠుల వారు చెప్పినటువంటి ఐదుగురు మాత్రము ఆ అశ్వాలను అధిరోహించి వారు వచ్చారు. పైగా వారు శీఘ్రమైనటువంటి మార్గంలో అడవి మార్గములు పర్వతములు వాటిని దుర్గమమైనటువంటి మార్గంలో కష్టతరమైనటువంటి మార్గంలో తక్కువ దూరం ఉండే విధంగా వాళ్ళు చాలా వేగంగా వచ్చేశారు. అలాగే పెద్ద పెద్ద మార్గముల గుండా కాకుండా తక్కువ మార్గముల నుండి వచ్చారు. కానీ భరతుడు మాత్రం ఇప్పుడు చతురంగ బలములతోటి అనేకమైనటువంటి సంపదలు ఏనుగులు అశ్వములు అలాగే వీటన్నిటితోటి వెళుతూ ఉన్నాడు. మరి అన్నింటితో వెళుతున్నటువంటి వాడు రాజమార్గము గుండా పెద్దదైనటువంటి మార్గం గుండా వెళ్ళాలి తప్ప చిన్న చిన్న మార్గాలుగా వెళ్ళకూడదు. అంటే సహజంగా మనం అడ్డదారుల్లో కొంత తక్కువ దూరం అవుతూ ఉంది అని చెప్పి వెళుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఈయన చతురంగ బలములతో ఉన్నాడు కావున అలా వెళ్ళే అవకాశము లేదు. పెద్ద పెద్ద మార్గములు ఎటైతే ఉన్నాయో అటు నుండి మాత్రమే వెళ్ళాలి, అది దూరమైనటువంటి మార్గమైన అటే వెళ్ళాలి. మరి అలాగా భరతుల వారు ఇప్పుడు ఆ పెద్ద మార్గం గుండా వెళుతూ ఉన్నారు. దానితోటి అయోధ్యా నగరం నుండి దూతలు రావడానికి ఎంత సమయం పట్టిందో అంతకు మించినటువంటి సమయము కేకయ రాజ్యం నుండి అయోధ్యా నగరానికి వెళ్ళడానికి భరతుడికి ఎక్కువ సమయం పడుతుంది. పైగా చాలా ఎన్నో నదులు అదేవిధంగా పర్వతములు వీటినన్నింటినీ దాటుకుంటూ వెళ్ళాలి. అంటే పర్వతములను పైన అధిరోహించి కాకపోయినా వాటి నుంచి చుట్టుకుని వెళ్ళాలి. అయితే ఆ దూతలు మాత్రము పర్వతములను కూడా అధిరోహించి వాటిని ఆ అడవుల్లోంచి అడ్డదారిన వారు చకచక వచ్చేశారు. వెళ్ళే మార్గం మాత్రం చాలా విశేషమైన అంటే పెద్ద పెద్ద మార్గం గుండా మాత్రమే వెళుతూ ఉన్నారన్నమాట. అక్కడ సప్రాంగ్ముఖ రఘువంశోద్భవుడైనటువంటి ఆ భరతుడు ప్రాన్ముఖ తూర్పుముఖంగా అంటే ఆ కేకయ రాజ్యము నుండి రాజగృహము అనే పురము నుండి తూర్పు దిశగా ప్రయాణించి ద్యుతిమాన్ శ్రీమాన్ ఇక్ష్వాకునందన ద్యుతిమాన్ కాంతిమంతుడైనటువంటి వాడు, శ్రీమాన్ శ్రీమంతుడు. శ్రీమంతుడు అని అంటే కేవలము సంపదలనే కాదు గుణములు కలిగినటువంటి వాడు అని అర్థం కూడా. అందుకనే శ్రీ కలిగినటువంటి వాడు, ఇక్ష్వాకు వంశానికి ఆనందాన్ని కలుగజేసేటటువంటి వాడైన సహా ఆ భరతుడు రాజగృహాత్ రాజగృహము అనే ఆ పురము నుండి ప్రాన్ముఖంగా అంటే తూర్పుముఖంగా ప్రయాణం చేసి అభినిర్యాయ అక్కడి నుంచి బయలుదేరి తతః సుధామాం అక్కడ నుంచి సుధామా అనే నదిని దాటంటే ఆ కేకయ రాజ్యంలో రాజగృహం అనే పట్టణం నుండి తూర్పుముఖంగా బయలుదేరి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత సుధామా అనే నదిని చూచాడు. చూచి అక్కడి నుంచి దాటాడు. దాటాడని చెబితే సరిపోతుంది కదా, చూసి దాటాడని చెప్పటం ఎందుకు అంటే అక్కడ
నదీ పరివాహక ప్రాంతం చాలా సస్యశ్యామలంగాను సౌందర్యభరితంగాను ఉన్నది. అందువలన ఆ నదిని ఒకసారి వీక్షించి అని. పైగా నదిని దాటేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ దాటకూడదు, ఎందుకంటే నదీనాం శస్త్రపాణినాం నఖినాం శృంగిణాం తథా విశ్వాసో నైవ కర్తవ్య అని అన్నారు. నదులను నమ్మడానికి వీలులేదు, ఎక్కడ లోతు ఉంటుందో ఎప్పుడు వేగం పెరుగుతుందో చెప్పలేం కావున దానిని చక్కగా చూసుకుని ఎక్కడ దాటడానికి వీలుంటుందో అక్కడ ఆ సుధామ అనే నదిని దాటి హ్లాదినీం దూరపారాంచ ప్రత్యక్ష్రోతస్తరంగిణీం శతద్రూమతరం అతరం శ్రీమాన్ నదీమిక్ష్వాకునందన. ఇంకా ఆ సుధామాని నదిని దాటింది, ఇంకాస్త ముందుకు వెళ్ళిన తర్వాత దూరపారాం హ్లాదిని, హ్లాదిని అనే నదిని దాటుతున్నారట. ఈ హ్లాదిని పావని ఇవన్నీ కూడా గంగానది యొక్క పాయలుగా చెబుతారంటే గంగానది యొక్క భాగములే అనమాట. ఎందుకు ఇంతగా వచ్చినది అంటే భగీరథుడు తపస్సు చేసిన తర్వాత మరి ఆ స్వర్గము నుండి గంగానది పరమేశ్వరుడు యొక్క శిరస్సు మీద పడింది. ఆ పరమేశ్వరుడి శిరస్సు మీద శిరస్సు మీద ఇరుక్కుపోయిన తర్వాత భగీరథుడు మళ్ళా పరమేశ్వరుణ్ణి ప్రార్థించేటప్పటికీ పరమేశ్వరుడు ఆ గంగానదిని విడిచిపెడితే హిమాలయములలో ఉన్నటువంటి బిందు సరస్సులో ఆ గంగానది పడింది. బిందు సరస్సులో పడినటువంటి గంగానది ఏడు పాయలుగా చీలింది. ఏడు పాయలుగా చీలి మరి అక్కడి నుంచి ఒక మూడు పాయలు ఒకవైపుకి మరొక మూడు పాయలు మరొక వైపుకి ఒక నది భగీరథుణ్ణి అనుసరించి వచ్చిందన్నమాట. అందుకని ఇక్కడ హ్లాదిని పావని ఇవన్నీ కూడా ఆ గంగానది యొక్క భాగములుగానే చెబుతారు. అటువంటివైన దూరపారాం హ్లాదిని అవతలి ఒడ్డు చాలా దూరంగా ఉన్నటువంటి, అంటే నది చాలా విశాలమైనటువంటి నది అనమాట. అటువంటి విశాలమైనటువంటిదైన హ్లాదినీం సంతీర్యా, హ్లాదిని అనే నదిని దాటారు. ఆ పేరులోనే ఉన్నది, నదీ తీరానికి వెళితే చాలు మనస్సుని ఎంతో ఆహ్లాదపరుస్తూ ఉంటుంది, మానసికమైనటువంటి ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అటువంటిది అయినా ఆ హ్లాదిని నదిని దాటి ప్రత్యక్ష్రోతస్తరంగిణీం పశ్చిమ దిక్కుగా ప్రయాణిస్తున్నటువంటిదైన తరంగములు కలిగినటువంటిదైన పశ్చిమాభిముఖంగా ప్రవహిస్తున్నటువంటిదైన శతద్రూం నదీంచ అతరతు, శతద్రు అనే నదిని కూడా దాటారన్నమాట. మరి ఇక్కడ ధ్రువిధారణే అని చెబుతూ శతద్రు అంటే వంద విధాలుగా అది నది యొక్క ప్రవాహం అనేది ఉంటుందిట. మరి అన్ని రకాలుగా ఉంటుంది అంటే మరి ఆ నదిని దాటడము ఎంత కష్టము. అటువంటి శతద్రు అనే నదిని దాటారు భరతుడు. ఆ చతురంగ బలములతోటే ఆ సైన్యముతోటే అన్నిటితోటి కూడా ఆయన నదిని దాటి ఏలాధాని నదీం తర్త్వా ప్రాప్య చాపర పర్పటాన్ శిలామాకుర్వతం తీర్త్వా ఆగ్నేయం శల్యకర్తనం అంటూ ఏలాధాని, ఏలాధానం అనే పురాణికి పురం దగ్గర అంటున్నాడు. తర్వాత శ్లోకం కూడా కలిపి మనం అన్వయం చెప్పుకోవాలి. సత్యసంధ శుచిశ్రీమాన్ ప్రేక్షమాణ శిలావహాం అత్యయాత్ సమహాశైలాన్ వనం చైత్రరథం ప్రతి అంటూ ఏలాధానే నదీం తీర్త్వా సత్యసంధ, సత్యసంధుడైనటువంటి వాడు అంటే ఇచ్చినటువంటి మాట తప్పనటువంటి వాడు, తన ఆలోచనను మార్చుకోనటువంటి వాడు ఆయన. అంటే ఏది ధర్మము అని భరతుడు నమ్మాడో అటువంటి ధర్మము కోసం పాటుపడేటటువంటి వాడు. శుచిహి మానసికమైనటువంటి మానసికంగా చాలా నిర్మలమైనటువంటి వాడు, పవిత్రమైనటువంటి వాడు శ్రీమాన్, శ్రీమంతుడు అయిన సత్యసంధుడు, నిర్మలమైన మనస్సు కలిగిన వాడు శ్రీమంతుడు అయినటువంటి సహా ఆ భరతుడు ఏలాధాని, ఏలాధానము అనే పేరు కలిగిన నగరం దగ్గర, అంటే ఇంతకుముందు శతద్రు అనే నదిని దాటారు అని చెప్పి అంటున్నారు కదా, ఆ నదిని ఎక్కడ దాటాడనే విషయాన్ని తెలియజేస్తూ ఏలాధానము అనే పట్టణం దగ్గర ఆ నగరం దగ్గర ఈ నదిని దాటాడు అని చెబుతున్నాడు. ఏమిటి ఆ ఏలాధానము యొక్క విశేషము అంటే ఏలానాం ఆధానం ఉత్పత్తి స్థానం అని అన్నారు. ఏలములు అంటే ఏలకులు, ఆ ఏలకులకు ఉత్పత్తి స్థానమై ఏలకులు బాగా పండేటటువంటి
నగరం అన్నమాట. అందుకనే దానికి ఏలాధానము అనే పేరు. అటువంటి ఏలాధానము అనే నగరంలో శతద్రోణదిని దాటి అపరపర్పటాన్ ప్రాప్య, అపరపర్పటములు అనే దేశానికి వెళ్ళారట. అక్కడ పర్పట దేశములు రెండు రకములు, ఉత్తర పర్పటములు అపరపర్పటములు అని చెప్పి, పూర్వపర్పటములు అపరపర్పటములు అని. ఆ అపరపర్పటం అనే దేశమునకు వెళ్ళారట. ఇక్కడ అపరపర్పటం అనే గ్రామం విశేషం చెబుతూ, పర్పటము అంటే కనుక ఒకరొక ఔషధి అనమాట. అంటే శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా పోగొట్టేటటువంటి, అనారోగ్యాన్ని తీసివేసేటటువంటిది, ఈయన ఆరోగ్యాన్ని కలిగించే ఒకనొక ఔషధము పర్పటము అని చెప్పి, ఆ పర్పటము అనే ఔషధం ఎక్కువగా లభించేటటువంటి దేశము కావున దాన్ని పర్పట దేశము లేకపోతే పర్పట గ్రామము అని అన్నారు. అటువంటి గ్రామాన్ని రెండుగా పూర్వము అపరము అని విభజిస్తే అక్కడ అపరపర్పటము అనే గ్రామానికి చేరుకున్నాడు భరతుల వారు. ఆ తర్వాత శతద్రోణదిని దాటిన తర్వాత, శిలాం అకుర్వతీం సత్యసంధశుచి శ్రీమాన్ ప్రేక్షమాణ శిలావహాం అత్యయాత్ సమహాశైలాన్ వనం చైత్రరథం ప్రతి అని అంటూ, శిలాం అకుర్వతీం ఆకుర్వతీం, శిలలను శిలలతోటి ప్రవహిస్తున్నటువంటిది ఆయన. శిలలతో ఎలా ప్రవహిస్తున్నది అంటే, ఆ నది యొక్క ప్రవాహానికి రాళ్ళు కూడా కొట్టుకొచ్చేస్తూ ఉన్నాయట. రాళ్ళు కూడా అలాగా వృత్తాకారంలో తిరుగుతూ నదిలో వెళుతూ ఉన్నాయట. మరి అంతటి ప్రవాహం కలిగినటువంటిది, పైగా మనకు కొండల మీద నుంచి ప్రవహించేటటువంటి నదులు అలా రాళ్ళను కూడా కలిగి ఉంటాయి. అందులోనూ కూడా ఆ హిమాలయ ప్రాంతంలోనూ, అలా అదేవిధంగా గంగానదీ పరివాహక ప్రాంతాల్లోనూ గంగానదీ ప్రవాహంలో రాళ్ళు కూడా వస్తూ ఉంటాయి కదా. అందుకనే శిలాం ఆకుర్వతీం, శిలలను కూడా ఆకర్షించేది, అలాగే తన ప్రవాహంతో శిలలను కూడా దొల్లే విధంగా చేయగలిగినటువంటిదైన శిలావహ అనే నది అనమాట. ఆ నదిని దాటి తీర్త్వా ఆగ్నేయం శల్యకర్తనం, అక్కడ నుంచి ఆగ్నేయ దిక్కులో ఉన్నటువంటి, అంటే తూర్పు దిశగా బయలుదేరాడు కదా, అక్కడ నుంచి కొంత ఆగ్నేయ దిక్కులో ఉన్నటువంటి శల్యకర్తనం అనే నగరానికి. శల్యకర్తనం, శల్యము అంటే కనుక హృదయానికి ఏర్పడేటువంటి గాయం ఏదైతే ఉందో, బాధ ఏదైతే ఉందో దాన్ని శల్యము అని అంటారంటే మనస్సులో ఉండేటటువంటి బాధ. అటువంటి శల్యకర్తనం, మనస్సులో ఉండేటటువంటి బాధలను పోగొట్టేదైన శల్యకర్తనము అనే పట్టణం గుండా వెళుతూ ఉన్నాడు. మరి ఏ పట్టణం గుండా వెళ్ళినప్పటికీ భరతుని యొక్క మనస్సులో ఉండేటటువంటి బాధ ఏదో కొంత ఉపశమనం కలుగుతున్నది, కానీ పూర్తిగా ఉపశమనం మాత్రం పోవటం లేదు, ఆ పూర్తిగా ఉపశమనం కలగటం లేదన్నమాట. మరి అటువంటి శల్యకర్తనం, అలాగే ఆ మనసులో ఉండే బాధలను పోగొట్టేది అనేటువంటి చక్కటి ప్రదేశమైన శల్యకర్తనము అనే నగరమును దాటి, శిలావహాం ప్రేక్షమాణ, శిలావహం అనే నదిని, శిలావహం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, శిలావహ అనే నది, ఆ నదిని చూసుకుంటూ చైత్రరథం వనం ప్రతి, చైత్రరథము అనే వనంట. ఏమిటి చైత్రరథము అనే వనం అంటే, కుబేరుని యొక్క వనము చైత్రరథము అని. ఆ చైత్రరథాన్ని, చైత్రరథం అనే వనాన్ని చిత్రరథుడు అనే ఒక గంధర్వుడు రక్షిస్తూ ఉంటాడు. ఆ చిత్రరథుడు అనే ఆయన ఆ వనాన్ని నిర్మించాడనమాట. అలాగా కుబేరుని యొక్క చైత్రరథము అనే వనం ఏ విధంగా అయితే సంపదలతోటి సస్యశ్యామలంగా చాలా అందంగా జంతువులన్నీ నివసించడానికి యోగ్యంగా గొప్పగా స్వర్గంలా ఉంటుందో, అటువంటిది అయినటువంటి వనం ప్రతి, చైత్రరథము లాంటి వనానికి మహాశైలాన్ అత్యయాత్, పెద్ద పెద్ద పర్వతములను దాటుకుంటూ ఆ వనము, ఆ చైత్రరథము అనే వనం దగ్గరికి చేరుకున్నాడు భరతుల వారు. ఆ తర్వాత ఇక్కడ చూడండి, సత్యసంధశుచి శ్రీమాన్ అను అని భరతునికి ఈ సందర్భంలో విశేషణములు చెప్పాడు. భరతుడు అయోధ్య నగరానికి వెళుతూ ఉన్నాడు. మరి వెళుతూ ఉంటే ఇక్కడ సత్యసంధుడు, శుచిహి, శ్రీమాన్ అని ఇవన్నీ కూడా ఇటువంటి లక్షణములు కలిగిన వాడు భరతుడు అని ప్రత్యేకంగా చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే, రాజు ఎక్కడ ఉన్నా రాజే, సహాయం చేసేవాడు ఎక్కడ ఉన్నా సరే సహాయం చేస్తాడు, ఏమీ చెయ్యనటువంటి వాడు ఎక్కడ ఉన్నా సహాయం చేయడు. మరి ఇక్కడ భరతుడు
పరాక్రమవంతుడు, పరోపకార పరాయణుడు, ఇచ్చినటువంటి మాట నిలుపుకునేవాడు, ప్రజలను చక్కగా పరిపాలించగల సమర్థుడు. ఆయన కేకయ రాజ్యానికి వచ్చినా సరే అక్కడ కూడా ఆ ప్రజల యొక్క కష్ట నష్టములన్నీ కూడా తెలుసుకుని వారి యొక్క కష్టములను తీర్చి వారికి సుఖాన్ని కలుగజేయడానికి ప్రయత్నించేటటువంటి వారట. అందుకనే ఇక్కడ సత్యసంధ శుచిహి శ్రీమాన్, భరతుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తాను ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా నిలబెట్టుకున్నటువంటి వాడు, అలాగే వారి యొక్క ఈతి బాధలన్నీ కూడా తీర్చినటువంటి వాడు అని చెప్పి అన్నారు. శుచిహి శ్రీమాన్ అని చెప్పడం ద్వారా వారి యొక్క బాధలన్నీ కూడా తీర్చి తన సంపదలతోటి వారందరికీ కూడా సుఖాన్ని కలుగజేసినటువంటి వాడు అని అర్థం చెప్పారు. ఏమిటండి ఈతి బాధలు అని అంటే, దానికి మనకు శాస్త్రంలో చెబుతారు 6 రకాలుగా ఈతి బాధలు ఉంటాయి అని. సహజంగా మనం అంటూ ఉంటాం ఈతి బాధలు అని, అయితే అవి ప్రత్యేకంగా నిర్దేశించారు 6 రకాలైనటువంటి ఈతి బాధలు అనేవి ఉంటాయి, వాటిని ఈతులు అని అంటారు. అతివృష్టి అనావృష్టి మూషిక శలభా శుకాహ అత్యాసన్నాశ్చ రాజాన షడేతే ఈతయస్మృతాహ అని చెప్పినట్లుగా, అతివృష్టి అంటే ఎక్కువగా మనకు ఎంత అవసరమో అంతకు మించి ఎక్కువగా వర్షం పడటం, ఎక్కువగా నీరు రావటం. అనావృష్టి మనకు కావలసినంతగా నీరు లభించకపోవటం. అలాగే మూషికాహ ఈ పొలములు మొదలైనటువంటి వాటిల్లోనూ, అలాగే ఇళ్లలో కానీ ఎలుకల యొక్క బాధ ఎక్కువగా ఉండటం, అదేవిధంగా మిడతలు కీటకములు మిడతల యొక్క బాధ ఎక్కువగా ఉండటము, చిలకలు అంటే శలభాశుకాహ చిలకలు వీటి యొక్క బాధ, అదేవిధంగా అత్యాసన్నాశ్చ రాజానః శత్రురాజులు పొంచి ఉండటము, శత్రురాజులు దేశంలో తిరుగుతూ ఉండటము, అంటే శత్రువుల యొక్క ప్రభావం దేశంలో, అదేవిధంగా దేశ సరిహద్దుల్లో ఉండటం ఏదైతే ఉందో వీటిని కూడా ఈతి బాధలు అన్నారు. ఈ విధంగా 6 రకాలు అతివృష్టి అనావృష్టి ఎలుకల వలన మిడతల వలన చిలకల వలన శత్రురాజుల వలన కలిగేటటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో వీటిని ఈతి బాధలు అని అంటారు. మరి భరతుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఈ ఈతి బాధలేవి లేవి ఏవి ఏవి కూడా లేకుండా చేసి ప్రజలందరూ కూడా సుఖంగా ఉండే విధంగా చేశాడు. మరి రాజు యొక్క లక్షణమే అది, ప్రజలలో ఈతి బాధలు లేకుండా చేయగలిగినటువంటి వాడే రాజు అవుతాడు తప్ప, తాను సుఖంగా ఉంటూ ప్రజలందరూ ఈతి బాధలు పడుతూ ఉంటే మరి అది రాచరిక లక్షణము కాదు. కావున రాజు యొక్క లక్షణం కలిగినటువంటి వాడు ప్రజల యొక్క బాధలను తీర్చేటటువంటి వాడు. అందుకనే భరతుణ్ణి ఇక్కడ సత్యసంధ అశుచిహి శ్రీమాన్ అని చెప్పి పొగుడుతూ ఉన్నారు. మరి అటువంటి భరతుడు తన చతురంగ బలములతోటి కేకయ మహారాజు ఇచ్చినటువంటి ఆ సంపదలు వీటన్నిటితోటి అయోధ్య నగరానికి వెళుతూ అనేకమైనటువంటి నదులను దాటుతూ ఉన్నాడు. సరస్వతీంచ గంగాంచ యుగ్మేన ప్రత్యపద్యత ఉత్తరం వీర మత్స్యానాం భారుండం ప్రాపిశద్వనం. ఇంకా ఆ తరువాత సరస్వతీ నదిని దాటి అదేవిధంగా గంగానదిని అంటే చైత్రరథము అనే వనాన్ని, ఆ పర్వతములు ఆ వనాన్ని దాటిన తర్వాత సరస్వతీ నదిని గంగానదిని కూడా యుగ్మేన, యుగ్మము అంటే రెండూ కలిసినటువంటి స్థానంలో, గంగా సరస్వతి సంగమ స్థానంలో ఆ దాటి యుగ్మేన ప్రత్యపద్యత ఆ స్థానానికి, గంగా యమున గంగా సరస్వతి సంగమ స్థానానికి చేరుకున్నాడు. చేరుకుని మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేశానికి చేరుకుని ప్రత్యబద్ధత చేరుకుని వీరమత్స్యానాం ఉత్తరం భారుండం వనం ప్రావిశతు, వీరమత్స్యము అనే దేశంలో ఉన్న ఉత్తరం భారుండం వనం, ఉత్తరంగా ఉన్నటువంటి భారుండము అనే వనానికి వచ్చారట. ఇక్కడ గంగా యమున గంగా సరస్వతి అనే నదులు వీరమత్స్యము అనే దేశానికి, ఒకవైపు గంగానది మరి ఒకవైపు సరస్వతీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ రెండు నదులు కలిసేటటువంటి చోటగా రాముడు భరతుడు వచ్చి అక్కడ నదిని దాటి ఈ భారుండము అనే ఆ వీరమత్స్యము అనే దేశంలో ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి భారుండము అనే వనంలోకి ప్రవేశించారన్నమాట. ప్రవేశించిన తర్వాత ఇక్కడ కూడా చూడండి, గంగాం సరస్వతీం అని అంటూ గంగానదిని గంగానది అని, ఇంతకుముందు హ్లాదిని పావని అని, ఇలాగా అనేకమైన నదులు చెప్పుకున్నాం.
ఇవన్నీ కూడా ఆ గంగానది యొక్క భాగములుగానే. అందుకనే మనకు బాలకాండలో ఉన్నది, సుచక్షుశ్చైవ సీతాచ సింధుశ్చైవ మహానది తిస్రశ్వేతాః దిశం జగ్ముహు ప్రతీచీం చ శుభోదకాః అని అంటూ, ఇంతకుముందు మనం అనుకున్న హ్లాదిని పావని అని చెప్పి అలాగే మరికొన్ని గంగానది యొక్క భాగములుగా చెబుతూ, సుచక్షుహు సీత సింధు మహానది, సుచక్షువు సీత సింధు మహానది అనే ఈ నదులు కూడా గంగానది యొక్క భాగములే. కావున ఈ గంగా అనే ఇప్పుడు ఏదైతే చెప్పారో అది ఆ గంగానది యొక్క మరి యొక్క భాగం అన్నమాట. అటువంటి నదులను యుగ్మేన ఆ సంగమ స్థానంలో ప్రతిపద్య దాటి వీరమత్స్యానాం ఉత్తరం భారుండం వనంచ, వీరమత్స్య దేశములకు ఉత్తరంలో ఉన్నటువంటి భారుండము అనే వనంలోకి ప్రవేశించాడు. వేగినీంచ కులింగాఖ్యాం హ్లాదినీం పర్వతావృతాం యమునాం ప్రాప్య సంతీర్ణ బలమాశ్వాసయత్తదా. పైగా నదులు కొన్ని చోట్ల అవి నదులు విడిపోయి చీలిపోయి వెళతాయి, మరికొంత దూరం వెళ్ళిన తర్వాత నదులు కలుసుకుంటూ ఉంటాయి. అలాగా అదే ట్రీ స్ట్రక్చర్ అంటూ ఉంటారు కదా, ఆ విధంగా నదులు ఆ ప్రాంతములలో విడిపోతూ కలుసుకుంటూ అనేకమైనటువంటి నదుల యొక్క సంగమ స్థానములు అనేకములుగా మనకు గోచరిస్తూ ఉంటాయన్నమాట. మరి అటువంటివైన వేగినీం చ కులింగాఖ్యాం హ్లాదినీం పర్వతావృతం అంటూ, వేగినీం చాలా వేగంగా ప్రవహిస్తేనటువంటిది, హ్లాదినీం ఆనందాన్ని ఇంతకుముందు కూడా అనుకున్నాం, ఆనందాన్ని కలుగజేసేటటువంటిది, పర్వతావృతం పర్వతముల యందు వ్యాపించి ఉన్నటువంటిది, పర్వతములతో కూడి ఉన్న కళింగాఖ్యాం యమునాం ప్రాప్య, కళింగ అనే పేరు కలిగినటువంటిది. అలాగే యమునాం ప్రాప్య కళింగ అనే పేరుతో పిలువబడేది, అలాగే ఆ యమున అనే నదిని యమునా నదిని సంతీర్ణ దాటి అంటే ఆ యమునా నది సమీపంలో దాటిన తర్వాత బలం తదా ఆశ్వాసయతు, ఆ నది చాలా వేగంగా ప్రవహిస్తూ ఉండేటప్పటికీ వీళ్ళందరూ కూడా నదిని దాటడం అనేది చాలా కష్టతరమైనది. కష్టతరమైనప్పటికీ కూడా చాకచక్యంగా ఆ సైన్యమును సంపదలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏనుగులు గుర్రములు వాటికి వేటికి కూడా అపాయం రాకుండా చాలా చాకచక్యంగా ఆ నదిని దాటి ఆశ్వబలం తదా ఆశ్వాసయతు, ఇంకా బడలికతోటి అలసిపోయినటువంటి ఆ సైన్యాన్ని ఆ చతురంగ బలములను కూడా ఆశ్వాసయతు విశ్రమింపజేస్తూ అక్కడ కొంత విశ్రాంతిని ఇచ్చి ఆగుదాము అని చెప్పి అనుకున్నారట. అనుకుని శీతీకృత్యతు గాత్రాణి క్లాంతానాశ్వాస్య వాజిన తత్ర స్నాత్వా చ పీత్వా చ ప్రాయా దాదాయ చోదకం. మరి అక్కడ కులింగ యమున అనే రెండు నదులుగా కూడా మనకు చెబుతూ ఉన్నారు. అక్కడ ఆ కులింగ యమున అనే ఆ రెండు నదుల యొక్క మధ్యలో క్లాంతాన్ వాజిన ఎంతో అలసిపోయినటువంటి గుర్రములను ఆశ్వాస్య ఆ చెట్ల నీడలోను అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పచ్చిక బయళ్లలోనూ కూడా కొంతసేపు విశ్రమింపజేసి ఆహారాన్ని ఇచ్చి గాత్రాన్ని శీతీకృత్య వాటి యొక్క శరీరములను ఆ నీటితోటి చక్కగా కడిగి స్నాత్వా పీత్వా ఉదకంచ ఆదాయ, భరతుడు కూడా చక్కగా అక్కడ స్నానం చేసి తాను నిర్వర్తించవలసినటువంటి నిత్యక్రమానుష్ఠానాన్ని నిర్వర్తించుకుని ఉదకంచ ఆదాయ ప్రాదాతు ఆ నీటిని కూడా తీసుకుని, అంటే నీటిని తీసుకుని అని ఎందుకు అంటున్నారు అంటే ఇకపైన నదులు ఎక్కువగా ఉండవు కావున నీటి నీరు దొరకడం కొంత కష్టమవుతుంది, కావున నదులు ఎక్కడైతే లభిస్తూ ఉన్నాయో అక్కడ నుంచే నీటిని తీసుకువెళ్ళాలి కావున ఇంకా భరతుడు ఆ సైన్యంతో పాటుగా కొంత నీటిని కూడా గ్రహించి తీసుకోమని చెప్పి అక్కడ నుంచి బయలుదేరి ముందుకు వెళ్ళారు. ఇక్కడ గుర్రములలో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే గుర్రాలు ఎంత దూరం ప్రయాణం చేసినప్పటికీ కూడా మరి వాటి యొక్క శక్తి ఎలా వస్తుందో కానీ ఒక్క కొద్దిసేపు కనుక వాటికి విశ్రాంతి ఇచ్చినట్లయితే, వాటిని కనుక నీటితోటి శుభ్రం చేసినట్టు కడిగినట్లయితే మరలా అవి పూర్తిగా బలాన్ని పుంజుకుంటాయట.
అలాగే ఆ గుర్రములలో ఉండే మరో లక్షణము, గుర్రాన్ని కనుక వదిలిపెడితే అది ఒక్కసారి నేల మీద పడి కనుక అటు ఇటు దొల్లింది అంటే శరీరంలో ఉండేటువంటి శ్రమంతా కూడా పూర్తిగా పోతుందిట. ఆ విధంగా ఆ గుర్రములు వెంటనే బలాన్ని పుంజుకుంటాయి. మరి అటువంటివైన ఆ గుర్రాలని ఆశ్వాసపరిచి వాటికి నీటిని ఇచ్చి కడిగి అక్కడ నుంచి బయలుదేరి వెడుతూ ఉన్నారు. రాజపుత్రో మహారణ్యం అనభీక్ష్ణోపసేవితం భద్రో భద్రేణ యానేన మారుతఃఖమివాత్యయత్. భద్రః మంగళకరుడైనటువంటి వాడు, మంగళకరంగా అందరినీ కూడా చూచేటటువంటి వాడైన రాజపుత్రః రాజపుత్రుడైనటువంటి భరతుడు అనభీక్ష్ణోపసేవితం అంటే తాను ఊహించకుండా ఎంతోమంది జనులు వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకొకటి, అక్కడ కొన్ని ప్రాంతాలలో అయితే అసలు జనులనే వాళ్లే లేరు, కొన్ని చోట్లేమో ఎంతోమంది జనులు ఈ శోభాయాత్రగా వీళ్ళందరూ వెళుతూ ఉంటే జనమందరూ చూస్తూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత పర్వతముల్లోకి అరణ్యాల్లోకి ప్రవేశించాలనుకున్నాం కదా, కావున మహారణ్యం అవటం వలన అనభీక్ష్ణ ఉపసేవితం అంటే జనసంచారమే ఇతరులెవరూ కూడా లేనటువంటి ఆయన మహారణ్యం గొప్ప అరణ్యంలోకి భద్రేణ యానేన చాలా జాగ్రత్తగా ఆ వాహనములన్నిటితోటి కూడా ప్రవేశించి మారుతహాఖం అత్యయాత్ వాయువు ఆకాశంలో ఏ విధంగా అయితే స్వైర విహారం చేస్తూ చాలా వేగంగా ప్రయాణిస్తాడో అదేవిధంగా ఆ అడవిలో భరతుడు తన సైన్యంతో స్వైర విహారంగా చక్కగా చాలా స్వేచ్ఛగా అలవోకగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే అందరూ కూడా నేర్పరులు, అదేవిధంగా అందరూ కూడా పరాక్రమవంతులు, ధైర్యవంతులు, ఆ ప్రాంతమంతా కూడా తెలిసినటువంటి వారు. అందుకనే వాయువు ఆకాశంలో ప్రయాణించినట్లుగా నేల మీద ఆ అటవి ప్రాంతంలో భరతుడు ఈ సైన్యమంతటితోటి కూడా మునుముందుకు కొనసాగుతూ ఉన్నాడు. భాగీరథీం దుష్ప్రతరాం అంశుధానే మహానదీం ఉపాయాద్రాఘవస్తూర్ణం ప్రాగ్వటే విశ్రుతే పురే. ఇంకా భాగీరథీ తీరానికి వచ్చాడు. ఇంతకు ముందు అనుకున్నాం కదా గంగానదికి అనేకమైనటువంటి భాగములు ఉన్నాయి అని చెప్పి. అయితే ఆ గంగానది అన్నా భాగీరథి అన్నా హ్రాదిని పావని ఇలా ఎన్నన్నా గంగానది యొక్క భాగములే కానీ మరి ప్రతి భాగంలోనూ ఒక్కొక్క విశేషం అనేది ఉన్నది. అనేకమైనటువంటి భాగములలో ఒక భాగము భగీరథుణ్ణి అనుసరించి వచ్చింది అని చెప్పి అనుకున్నాం కదా, ఆ భగీరథుణ్ణి అనుసరించి వచ్చినటువంటి నది ఈ భాగీరథి అన్నమాట. అటువంటి భాగీరథి దగ్గరికి వచ్చారు. రాఘవ అంశుధ అని రఘువంశోద్భవుడైనటువంటి భరతుడు అంశుధానము అనే పురం దగ్గర దుష్ప్రతరాం మహానదీం భాగీరథీం దాటడానికి శక్యము కానటువంటిది, చాలా వేగంగా ప్రయాణించేదైనటువంటి భాగీరథి అనే నదిని విశ్రుతే ప్రాగ్వటే పురే ఆ నదిని చూచి మరి ఎక్కడ దాటాలా అని ప్రయత్నించి ప్రాగ్వటము అనే పురం ఎక్కడైతే ఉన్నదో అక్కడ ఆ భాగీరథి నది దాటడానికి కొంత వీలుగా ఉన్నది. అందుకని ప్రాగ్వటపురం దగ్గర తత్తరణార్థం ఉపాయాత్ ఆ భాగీరథిని దాటడానికి ప్రాగ్వటము అనే పురానికి చేరుకున్నాడు. చేరుకుని సగంగాం ప్రాగ్వటే తీర్త్వా సమాయాత్ కుటికోష్టికాం సబలస్తాం సతీర్త్వాధ సమాయాత్ ధర్మవర్ధనం. మరి ఇక్కడ చూడండి, భరతుడు కేకయ రాజ్యం నుండి అయోధ్య నగరానికి వచ్చేశాడు అని చెబితే సరిపోతుంది. అలా కాకుండా భరతుడు ఏ ఏ నదులు దాటాడు, ఏ ఏ నగరములు దాటాడు, ఏ పర్వతములు దాటాడు అని ఎందుకు చెబుతున్నారు అంటే, గంగానది యొక్క ఆ స్మరణము, గంగానదికి ఉన్నటువంటి ఆ భాగములు, అలాగే ఇతర నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదులను స్మరించుకోవటం ద్వారానే పరమ పామనలు అవుతాము, అదేవిధంగా సకల పాపములు కూడా తొలగిపోయి పుణ్యప్రదంగా ఉంటుంది. అందుకనే ఆ నది వాటి యొక్క స్మరణ కూడా గొప్ప విశేషము కావుననే మనకు వాటినన్నింటినీ తెలియజేస్తూ ఉన్నాడు. పైగా ఇన్ని పుణ్యక్షేత్రములు, ఇన్ని పుణ్యనదులు ఉన్నాయనే విషయం మనకు తెలియజేయటం కోసమే వాల్మీకి మహర్షి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేశాడు అని చెప్పి ఒక్క మాటలో చెప్పేసేయచ్చు.
సబల బలసమేతుడైనటువంటి సర్వ చతురంగ బలములతో ఉన్నటువంటి ఆ భరతుడు ప్రాగ్వటే గంగాం తీర్త్వ ప్రాగ్వటీపురంలో గంగానదిని ఆ భాగీరథీ నదిని దాటి కుటికోష్టికాం, ఇంకొక నది కుటికోష్టిక అనే నదిట, అంటే ఆ నదీ తీరంలో అనేకమైనటువంటి కోష్టములు అంటే గుహలు అదే అలాగే చిన్న చిన్న కుటీరములు ఇవన్నీ కూడా ఉన్నట్లుగా చెబుతూ ఉంటారు. లేకపోతే ఈ పక్షులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి గూళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అటువంటి కుటికోష్టికాం సమాయాతు, కుటికోష్టిక అనే నది దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత సహా సబలహ తాం తీర్త్వ ధర్మవర్ధనం సమాయాత్, బలముల చతురంగ బలములతో కూడినటువంటి ఆ భరతుడు ఆ కుటికోష్టిక అనే నదిని దాటి ధర్మవర్ధనం అనే గ్రామానికి చేరుకున్నాడు. మరి ఇంకా ఆ తర్వాత వేగంగా అయోధ్య నగరానికి బయలుదేరి వెడతాడు. ఆ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సప్రాంముఖః సప్రాంముఖః రాజగృహాత్ రాజగృహాత్ అభినిర్యాయ అభినిర్యాయ రాఘవః రాఘవః తతస్సుదామాం తతస్సుదామాం ద్యుతిమాన్ ద్యుతిమాన్ సంతీర్యావేక్ష్య సంతీర్యావేక్ష్య తాం నదీం తాం నదీం హ్లాదినీం హ్లాదినీం దూర దూరపారాంచ ప్రత్యక్శ్రోతః ప్రత్యక్శ్రోతః తరంగిణీ తరంగిణీ శతద్రూం శతద్రూం అతరశ్రీమాన్ అతరశ్రీమాన్ నదీం నదీం ఇక్ష్వాకునందనః ఇక్ష్వాకునందనః ఏలాధానే ఏలాధానే నదీం తీర్త్వా నదీం తీర్త్వా ప్రాప్య చ ప్రాప్య చ అపరపర్పటాన్ అపరపర్పటాన్ శిలాం శిలాం అకుర్వతీం తీర్త్వా అకుర్వతీం తీర్త్వా ఆగ్నేయం ఆగ్నేయం శల్యకర్తనం శల్యకర్తనం సత్యసంధః సత్యసంధః శుచిశ్రీమాన్ శుచిశ్రీమాన్ ప్రేక్షమాణః క్షమాణః శిలాభాం శిలాభాం అత్యయాత్ అత్యయాత్ సమహాశైలాన్ సమహాశైలాన్ వనం వనం చైత్రరథం ప్రతి చైత్రరథం ప్రతి సరస్వతీం చ సరస్వతీం చ గంగాం చ గంగాం చ యుక్మేన యుక్మేన ప్రత్యపద్యత ప్రత్యపద్యత ఉత్తరం ఉత్తరం వీరమత్స్యానాం వీరమత్స్యానాం భారుండం భారుండం ప్రావిశద్వనం ప్రావిశద్వనం వేగినీం చ వేగినీం చ పులింగాఖ్యాం పులింగాఖ్యాం హ్లాదినీం హ్లాదినీం పర్వతావృతాం పర్వతావృతాం యమునాం యమునాం ప్రాప్య సంతీర్ణ ప్రాప్య సంతీర్ణ బలం బలం ఆశ్వాసయత్ తదా ఆశ్వాసయత్ తదా శీతీకృత్యతో శీతీకృత్యతో గాత్రాణి గాత్రాణి క్లాంతానాశ్వాస్య క్లాంతానాశ్వాస్య వాజినః వాజినః తత్ర స్నాత్వా చ తత్ర స్నాత్వా చ పీత్వా చ పీత్వా చ ప్రాయాత్ ప్రాయాత్ ఆదాయ చోదకం ఆదాయ చోదకం రాజపుత్రః రాజపుత్రః మహారణ్యం మహారణ్యం
అనభీక్ష్ణ అనభీక్ష్ణ ఉపసేవితం ఉపసేవితం అనభీక్ష్ణోపసేవితం అనభీక్ష్ణోపసేవితం భద్రో భద్రేణ భద్రో భద్రేణ యానేన యానేన మారుతః మారుతః ఖమివాత్యయాత్ ఖమివాత్యయాత్ భాగీరథీం భాగీరథీం దుష్ప్రతరాం దుష్ప్రతరాం అంశుధానే అంశుధానే మహానదీం మహానదీం ఉపాయాత్ ఉపాయాత్ రాఘవస్తూర్ణం రాఘవస్తూర్ణం ప్రాగ్వటే ప్రాగ్వటే విశ్రుతే పురే విశ్రుతే పురే సగంగాం సగంగాం ప్రాగ్వటే తీర్త్వా ప్రాగ్వటే తీర్త్వా సమాయాత్ సమాయాత్ కుటికోష్టికాం కుటికోష్టికాం సబలస్తాం సబలస్తాం సతీర్త్వాథ సతీర్త్వాథ సమాయాత్ సమాయాత్ ధర్మవర్ధనం ధర్మవర్ధనం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ఏకసప్తతితమే సర్గే ఏకసప్తతితమే సర్గే దశశ్లోకాః దశశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతిః ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుస్ సైంహికేయః విపులతరయశకేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా
నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటేశాయ Oh.